కర్నూలు చుట్టూ తుంగభద్ర హంద్రినివ నదులు ప్రవహిస్తున్న గుక్కెడు నీటి కోసం విలవిలాడాల్సి వస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ కి కోట్లలో పన్నులు డబ్బులు సమకూరుతున్నా పాలకవర్గం తాగునీరు అందించలేకపోతోంది. మండుతున్న ఎండల్లో మహిళలు గుక్కెడు నీటి కోసం బిందెలతో కుస్తీ పడుతున్నారు. దివంగత దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడులో ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారు. పూర్తి వివరాలు మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ఆనుకొని తుంగభద్ర నది ప్రవహిస్తున్న ప్రతి వేసవిలో మాత్రం తాగునీటి కటకట వెంటాడుతుంది. కర్నూలు శివార్లో నీటి కోసం పబ్లిక్ అలమటిస్తున్నటువంటి దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య స్వగ్రామమైనటువంటి పెద్దపాడు గ్రామంలో ఉన్నాము. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వగ్రామంలోనే నీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. ఒక్క నీటి ట్యాంకు దగ్గర బిందెలతో కుస్తీపడి కొట్లాడుకుంటున్నటువంటి దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క ఎండలు 41 డిగ్రీల మేర ఎండలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేసవి తాపం అధికంగా ఉంది. కర్నూలులో తుంగభద్ర నది పుష్కలంగా ప్రవహిస్తున్న తాగునీటి కష్టాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లుందమ్మా మీ ఊర్లో? మా ఊర్లో ఏం లేదు సార్, నీళ్లు లేక చేస్తున్నాం. వారానికి ఒకసారి అయినా కానీ నీళ్ళ ట్యాంక్ వస్తలేదు. మాకి కురువగేరికాయ పెడుతున్నారు, అక్కడ బజ్జీలకెళ్ళ మాది గేర్లనే పెడుతున్నారు. ఒక్క రోజు వచ్చి 4 క్యాన్లు అంటే 40 రూపాయలు. మేము బీదొల్లము, ఏ వల్లనో కొనుక్కున్నాలా మేము. మా ఇంత తుంగభద్ర ఇంత దగ్గర ఉంది, ఎవరు పట్టించుకుని ఎవరు బలం ఉంటే వాళ్ళు అక్కడ మా దగ్గరికి వెళ్ళి పెడుతున్నారు. దినం మడితే దినం వస్తున్నాయి. ఇప్పుడు వారం ఉన్నా కానీ వస్తుండలేదు. మళ్ళీ ఎట్లా కొనుక్కుంటాం మేము? బీదొల్లం సార్, మేము చేసుకుంటా తినాలా లేకుంటే ఒక్క ట్యాంక్ ఇవ్వాలా వస్తే మళ్ళీ వారానికి పంపిస్తారు. ఇది మొత్తానికి అయితే మనం చూస్తున్నాము మహిళలు అయితే బిందెలతో కుస్తీ పడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ పెద్దపాడు గ్రామంలో కనిపిస్తాయి. చాలా ఇబ్బందులుగా ఉన్నాయి మా పెద్దపాడులో. ఏ 2-3 రోజులకి వస్తున్నాయి ట్యాంకర్లు. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఈ రోజు వచ్చింది ట్యాంకర్ వాటర్ అయితే. చాలా మున్సిపల్ కార్పొరేషన్ కలిసింది 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 ఇంతవరకు నీళ్ళులే. ఒకనాడు మొన్న ఒకనాడు పడుకోవడం, మళ్ళా ఈ రోజు ఆగింది. ఇంతవరకు నీళ్ళలే. 3 రోజులు ఒకసారా ఏ రకంగా తాగాల? ట్యాంకులు కూడా రోజు రాకు. ట్యాంకులు బాబనే బాబరీడ. అది కూడా ఇప్పుడు అడుగు తంపించినారు, లేకపోతే తంపియరు. ఏది వాళ్ళది లేదా అట్ట కులాయిలనే యావటి కాల పెట్టారు, అట్ట కాల పెట్టారు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది. 2 రోజులకు ఒకసారి నీళ్ళు లేకపోతే 3-4 దినాలు ఒకసారి వస్తున్నాయి. ఇంకా నీళ్ళే కార్బు వచ్చినాయి ఊరికి. ఎవరికి అడగారు అన్న? ఎవరు అడగారు? వచ్చినట్టుగా పట్టుకుంటారు, కొట్లాడతారు. ఎవరు చెప్తారు? తెగుక ఎవరు పట్టించుకోరు. ఇస్తే వస్తాయి ట్యాంకీలు. ట్యాంకీలు అంటే ఆ ట్యాంకీలు మూలగేరు, ఆ ఎసికాయలు అక్కడ పోతాయి. మాకు రావు 3 రోజులకు ఒకసారి వస్తాయి. అయ్యుక ఇళ్ళ కాడ ఉన్న పట్టుకోవాల. నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. 2 రోజులకు 3 రోజులకు వస్తే ఎట్లయితే మాకు తాగండి. కానీ నీళ్లు రావాలని మేము అనుకుంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ కలిసింది కలిసింది కూడా ఇబ్బందులు తొలగలేవు. ఇంకా పెద్ద పార్క్ నీళ్ళు ఎప్పుడు కరువే, ఎప్పుడు కరువు లేకుండా ఉన్నాయి. నీళ్లు కావాలని అనుకుంటున్నాం మేము. ఎట్లా మీకు ఇబ్బంది? మాకు ఇబ్బంది ఉంది నీళ్ళకి. నీళ్ళు మున్సిపాలిటీ పారుతామని ఒకనాడు చేసినారు, అప్పటి నుండి పారలు లేవు. నీవి 10 రోజులకు ఎక్కువనే మళ్ళీ వస్తామంటారు, రావు. ఎవరో పని చేశారు కాటాసాని వచ్చి ఎమ్మెల్యే రాలేదు. మున్నాడు ఒక నాడు పారినాయి, ఓ నాడు కూడా మాకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పారాయి అంతే. ఎమ్మెల్యేకి చెప్పినాము. ఒక ఆయన రుబ్బన కత్తరిచ్చా, ఒక బుక వార్కానికి ఇంత చేసేపా. ఇంతవరకు ఆ మంచినీళ్ళే అవిలే. మా ఊర్లో పరిస్థితి బాగాలేదు సార్. నీళ్ళకి అసలు కొరత. దినం మరిసి దినం వస్తారు, ఆ నీళ్ళకి కూడా ఇంకా జనాలు కొట్లాడుతూనే ఉంటారు. నీకి నాకని కుదరదా, నీళ్ళు మా తెలియ పోతాయి. నీళ్ళ కోసం కొట్లా బిందెలతో బిందెలతో కొట్లాడతారు. మనుషులు కూడా కొట్లాడతారు. నీకు ఇన్ని పట్టినా, నేను ఇన్ని పట్టినా. ఇంకా దొరికిన వాళ్ళు దొరికించుకుంటారు, దొరకని వాళ్ళకి ఎన్ని బిందెలు దొరుకుతాయమ్మా? ఇంకా 4-5 అంతకు మించి ఎక్కువ దొరుకుతాయి. 2 రోజులకే సరిపోతాయి. ఇంకా తాగేకే దొరుకుతాయి. వంటకి చాలు, ఏం చేసాలో. ఇంకా మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది. కోట్లాది రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కి ఆదాయం సమకూరుతున్న తాగునీటి సమస్యను మాత్రం పరిష్కరించలేకపోతున్నారు. ప్రతి వేసవిలో ఇదే ఇబ్బంది అవుతుంది. ఎవరు కూడా ఏ నాదులు పట్టించుకోవడం లేదు. అధికారులు పార్టీ నేతలు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. తమ గోడ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరే కనీసం తమకు తాగడానికి నీళ్ళైనా అందించాలని చెప్పి